ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారు లేరని తెలియటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో మనం చాలామంది రియల్ హీరోస్ని చూస్తాం. రియల్ హీరోస్ కంటే ఆయన రియల్ లైఫ్లో కూడా, రియల్ లైఫ్లో నిజంగా సూపర్ స్టార్, రియల్ లైఫ్లో కూడా ఆయన సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక మంచి మనసుతో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఫస్ట్ గూఢచారి సినిమా కానీ, జేమ్స్ బాండ్ ఫిలిం కానీ, ఈస్ట్ మ్యాన్ కలర్ కానీ, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుగు ఇండస్ట్రీని ఒక డెవలప్ అవడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఒక నిర్మాతగానే కాకుండా ఒక మంచి మనిషిగా అండ్ తన నిర్మాతలందరూ బాగుండాలని శ్రేయస్సు కోరే వ్యక్తి. నిజంగా ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా భగవంతుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా ఆ సినిమా పరిశ్రమకే కాదు, అఖండ అభిమానులకి అందరికీ కూడా దుర్దినం. అందరి అభిమాన నటుడు అయినటువంటి కృష్ణ గారు ఇక లేరు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. పెద్దతరం హీరోలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారు, అక్కడే నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణమరాజు గారు, కృష్ణ గారు, అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. చాలా బాధగా ఉంది. ముఖ్యంగా కృష్ణ గారితో నా పరిచయం 66 సంవత్సరాలు మాశ్రయం. 1956 సంవత్సరంలో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన నేను కలిసి ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. అప్పుడు మా క్లాసులో మా ఇద్దరిని ముందు కూర్చోబెట్టేవారు ఫ్రంట్ బెంచ్లో, ఎందుకంటే శ్రద్ధగానే వినని బుద్ధిమంతుల్ని ముందు కూర్చోబెట్టి అల్లరి గ్యాంగ్ని అందరిని కూడా వెనక కూర్చోబెట్టేవారు. అలా మేమందరం కూడా ఫస్ట్ బెంచ్లో చాలా ఆప్యాయంగా చాలా మిత్రత్వంతో ఉండేవాళ్ళం. అలాంటి మహానటుడు కృష్ణ గారి వాళ్ళు లేరు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. లైఫ్ అంతా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్యశాలి కృష్ణ గారు. మరి మొదటి సినిమాలు తేనె మనుషులు అద్భుతమైన సినిమా, 100 రోజులు ఆడింది. కన్య మనుషులు బాగా ఆడింది. అలాగే బాపు గారు తీసినటువంటి సాక్షి, అది కూడా ఒక మాదిరిగా ఆడింది. గూఢచారి 116 దగ్గర నుంచి ఇక ఆయన ప్రయాణానికి తిరుగులేని ప్రయాణం, అద్భుతమైన ప్రయాణాన్ని చేశారు. వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేకుండా ఎన్నో అఖండమైన విజయాలని చేశారు ఆయన. దేనికి కూడా ఎంత ధైర్యంగా ఉండేవాడు అంటే దేనికి భయపడేవాడు కాదు. ఆ రోజు నల్లూరు సీతారామరావు సినిమా షూటింగ్ చేయాలంటే ఎవరు కూడా ధైర్యం చేసేవారు కాదు. రామారావు గారు కూడా ఆయన స్క్రిప్ట్ అంతా రెడీ చేయించి కూడా ఆయన కూడా ధైర్యం చేయలేదు. అలాంటిది కృష్ణ గారు ఆయన తీయాలనే ఆలోచన రాగానే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఎన్టీ రామారావు గారి దగ్గరకు కూడా వెళ్ళి, అన్నగారు మీరు తీద్దామని ఆగిపోయారు, మీరు తీయను అంటే నేను తీస్తామని అనుకుంటున్నారండి అంటే, ప్రొసీడ్ బ్రదర్ తప్పకుండా, నాకున్న ప్రాజెక్ట్స్లో ఇప్పుడు నేను చేయలేను, నువ్వు చెయ్యి బాగుంటుంది నీకు అని చెప్పి రామారావు గారు కూడా ఆయన ప్రోత్సహించారు. 70 mmలో ఆ సినిమా ఎంత అద్భుతంగా మరి వచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఆ సినిమా మరి షూటింగ్లో ఉండగా డైరెక్టరు రామచంద్రరావు గారికి గుండె నొప్పి రావటం, ఆయన్ని హాస్పిటల్లో చేయటం జరిగింది. అప్పుడు ఇక డైరెక్టర్ లేకపోతే కృష్ణ గారే మొత్తం డైరెక్షన్ కూడా ఆయనే తీసుకొని సినిమా అంతా కూడా ఆయన దర్శకత్వంలోనే పూర్తయింది. అప్పటిదాకా నటుడుగానే ఉన్న ఆయన మరి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దాన్ని అంతా కూడా పూర్తిగా ఎదుర్కొని అద్భుతంగా చేశారు. అలాగే మరి కురుక్షేత్రం చేసేటప్పుడు అప్పుడు కూడా అంతే, ఎన్టీ రామారావు గారు ఒక పక్కన సినిమా తీస్తుంటే వీరు ఒక పక్కన సినిమా తీస్తూ పోటాపోటీగా తీశారు. కురుక్షేత్రం క్లైమాక్స్ కురుక్షేత్రంలోనే తీయాలని చెప్పి ఢిల్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ గ్రౌండ్స్లో తీసిన సంగతి కూడా మనకు అందరికీ తెలుసు. అలాగే అక్కడే నాగేశ్వరరావు గారు ఎంతో సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన దేవదాస్ సినిమాను కూడా మళ్ళీ ఈయన తీయాలని ప్రయత్నం చేసినప్పుడు ఎంతోమంది అభిమానులు అందరూ కూడా వద్దు 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 అన్నారు. నేను చెయ్యాలని అనుకున్నాను, వెనక్కి తిరిగి చూసే పని లేదు చేస్తానని చెప్పి ఆ చిత్రాన్ని కూడా అద్భుతంగా చేసిన సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. అలాగే మరి సినిమాస్కోప్ కానీ 70 mm కానీ మరి ఏ విధంగా ఏదైనా సరే ఇండస్ట్రీలో మొట్టమొదటిగా ఏదొచ్చిందో అవన్నీ కూడా
కృష్ణ గారే చేశారు. ఒక మంచి వ్యక్తి, తన నిర్మాతల పట్ల ఎంతో సహకారాన్ని అందజేసేవారు. తనతో సినిమాలు తీసిన నిర్మాత ఎవరైనా ఫ్లాప్ అయిపోయి అతను చాలా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళందరిని కూడా పిలిపించి వాళ్ళకి కాల్ షీట్లు ఇచ్చి ఆయనే ఫైనాన్స్ ఏర్పాట్లు చేసి ఆయనే డిస్ట్రిబ్యూషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళతో సినిమా సక్సెస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మంచి వ్యక్తి మరి వాళ్ళు లేరు అంటే చాలా చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మా మిత్రత్వం 66 సంవత్సరాల స్నేహాన్ని గడిపిన తర్వాత ఇవాళ ఒక స్నేహితుడిని, ఒక మంచి స్నేహితుడిని, ఒక ధీరోదాత్తుడిని పోగొట్టుకున్నాననే బాధ నా మనసులో ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరికీ, ముఖ్యంగా మహేష్ బాబు గారి గురించి ఆలోచిస్తే ఈ ఒక్క సంవత్సరంలో 3 కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. ఆయన జనవరిలో వాళ్ళ అన్నయ్య రమేష్ బాబుని పోగొట్టారు. మొన్న 2 నెలల క్రితం వాళ్ళమ్మ మంద ఇందిరాదేవి గారు ఆవిడపోయారు. ఇప్పుడు కృష్ణ గారు, మహేష్ బాబు గారు ఎంతో ప్రేమిస్తారు తన తండ్రి గారిని. ఎందుకంటే కృష్ణ గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా రమేష్ని, సురేష్ని, మహేష్ని కూడా పెద్ద హీరోలు చేయాలనే కోరుకుండేది. అది రమేష్ కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆగిపోయినా మహేష్ మాత్రం ఇప్పటికి కూడా అద్భుతమైన చేస్తారు. ఏదొచ్చిన తండ్రి గారి దగ్గరకు వచ్చి తండ్రి గారితో మాట్లాడి తండ్రి గారి దేవుళ్ళని తీసుకొని ముందుకు వెళుతున్నాడు మహేష్ బాబు. మరి ఈ సంవత్సరంలో 3 ఆత్మీయుల్ని, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నా కూడా ధైర్యంగా ఉన్నా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకి, అలేగా అశేష ఫ్యాన్స్కి అందరికీ కూడా నా సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.